తిరిగేస్తుంటే ఇది కనిపించింది ఈ పేపర్ చూడండి సార్ హలో హలో నేను డాక్టర్ సతీష్ ని మాట్లాడుతున్నాను అమృత హాస్పిటల్ లో చేర్చిన మీ అబ్బాయి తప్పిపోయాడని అతడు ఆచూకీ తెలిపిన వారికి 100000 రూపాయలు ఇస్తామన్న మీ ప్రకటన ఇప్పుడే చూశాను ఏంటి మా బాబు కనిపించాడా మా హాస్పిటల్ లోనే ఉన్నాడు వెంటనే రండి ఇప్పుడే వస్తున్నా డాక్టర్ గారు మీరు అడిగిన 50000 తీసుకొచ్చాం బాబుకి ఆపరేషన్ చేయండి వాడికి ఏ ప్రమాదం లేకుండా చూడండి వాడిని ఎలాగైనా రక్షించాలి థాంక్యూ హరి ప్రసాద్ గారు రండి వీళ్ళే ఆ దంపతులు కూర్చోండి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుస్తూనే ఉంది నేను 100000 రూపాయల బహుమానం ఇస్తానని ఆశపడకుండా మీరు 50000 రూపాయలు ఎదురు ఖర్చు పెట్టి నా బాబుని రక్షించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అంటే నా అనుమానం నిజమైంది మీకు పిల్లలు లేరు మీకు పిల్లలు కావాలన్న ఉద్దేశంతో నా బాబుని ఎత్తుకుపోయారు నేను ఇస్తానన్న డబ్బుకి ఆశపడకపోగా ఆపరేషన్ కావాల్సిన 50000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మీకు ఆ బాబు మీద ఎంత అభిమానం ఉండి ఎత్తుకుపోయారో అర్థమవుతూనే ఉంది ఇంత జరిగాక ఆయన కాకుండా మరొకరైతే ఈ పార్టీకి మిమ్మల్ని పోలీసులకు అప్పజెప్పిండేవారు బిడ్డను పోగొట్టుకున్న బాధ అనుభవించారు కాబట్టి బిడ్డలేని మీ బాధను అర్థం చేసుకుని మిమ్మల్ని క్షమిస్తున్నారు దయించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్ ఒకసారి బాబుని వెళ్ళండి లేకపోతే మీరు పోలీసుల చేతిలో పడే నానా యాతన పడవలసి వస్తుంది ఆగండి ఈ డబ్బు తీసుకెళ్ళండి బాబుని అపగించడం వల్ల 100000 రూపాయలు వస్తాయని తెలిస్తే ఎందుకు నా అడ్డదారు తొక్కుతాం ఎందుకు నీ ఇబ్బందులు పడతాం చెప్పండి మీరే చెప్పండి ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళకేం తెలుసు పద నమస్కారం సార్ ఆ నమస్కారం మీరు మీరు వీధిలో ఒక అమ్మాయిని చూసి కింద పడిపోయినంత పని చేశారే ఆ అమ్మాయికి స్వయాన అన్నాను సార్ ఓహో హా హా మందే అబ్బో మీరు చాలా అడ్వాన్స్ అయిపోయారు సార్ కానీ 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 మీ సిస్టర్ నిర్ణయం కోసం వేచి ఉండాల్సి వచ్చింది ఏదో టైం గ్యాప్ కోసం తప్పులేదు సార్ తాగడం తప్పును మా ఆవిడ అనుకోవట్లేదు మా ఆవిడ తప్పు అనుకోవట్లేదు కాబట్టి నాకు అధికారం లేదు ఇకపోతే మా చెల్లెలను చూసారా గండర గండడు ఏ ఆడపిల్లైనా ఒక తాగుబోతుని భర్త కావాలని కోరుకుంటున్నా అని నిలదీసి అడిగింది సార్ మమ్మల్ని నో ఆన్సర్ మా దగ్గర సమాధానం లేకపోయేసరికి మా చెల్లెలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు సార్ She's gone out. మేనేజర్ Yes, sir. వీళ్ళిద్దరూ మన హోటల్లో దిగి ఎన్నాళ్ళైంది ఆదర్శ దంపతుల పోటీలకు వచ్చిన 6 గంటల్లో వీళ్ళు వద్దట సార్ ఆదర్శ దంపతుల ఏ రూమ్ అలాట్ చేశారు 601 ఓ మహారాజశ్రీ మాయగాడికి మహారాణిశ్రీ మాయలాడికి స్వాగతం సుస్వాగతం ఏంటలా సాకైపోయారు ఏసిన తాళం ఏసినట్టే ఉండగా రూమ్ లోకి నేనెలా రంగప్రవేశం చేశానా పెళ్లి కాకుండానే మొగుడు పెళ్లాల్లా మొగ్గలెత్తన్న మీకంటే ఇదేం పెద్ద సాకిచ్చే విషయం కాదు ఒరే అల్లుడు ఎంచక్కా నా కూతుర్ని పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేసుకోరా భజగోవిందం అంటే నాకు నా కూతురికి ఇంత పొడుగు చెయ్యిచ్చేసి దీంతో వస్తావా ఏనాటికైనా మామని మించిన అల్లుడు అవుతావు అనుకున్నాను గాని మామని ముంచిన అల్లుడు అవుతావు అనుకోలేదురా భజగోవిందం ఈ కిరాయిదాంతో వాటా కుదుర్చుకునే బదులు నా కూతుర్ని పెళ్లి చేసుకుని తతంగమంతా దాంతోనే చేస్తే నీకు డబ్బుకి డబ్బు వచ్చేది పరువుకి పరువు దక్కేది కదా నోటికొచ్చినట్టు మాట్లాడు ఆవిడేం కిరాయిది కాదు నా కష్టం కూడా తన కష్టంగా భావించే ఉన్నత కుటుంబంలోంచి వచ్చిన సంస్కారం గల మనస్సున్న మనిషి అట్టగా ఇదిగో మీ ఇద్దరు రాసుకున్న అగ్రిమెంట్ పేపర్ కాగితం ఇప్పుడు మనందరిలో ఉంది ఇప్పుడు నేనే గనక దీన్ని గనక ఓట్లోళ్ళకి గనక చూపించడం జరిగిందంటే ఆదర్శ దంపతులుగా మీ ఇద్దరికి బహుమతి ఇవ్వకపోగా ఆ మోసం చేసినందుకు పోర్తుంటి కేసు కింద ఆడోళ్ళ జైల్లో నిన్ను మొగోళ్ళ జైల్లో నిన్ను కాదు కాదు ఆడోళ్ళ జైల్లో నిన్ను మొగోళ్ళ జైల్లో నిన్ను ఎమర్జెంట్గా దోచేస్తారు ఆ అగ్రిమెంట్ చూశాక మా ఇద్దరికి ఏ సంబంధం లేదని మేము ఇరుక్కున్న కష్టాల నుంచి బయటపడడానికి తంటాలు పడుతున్నామని తెలిసి సంతోషించడానికి బదులు బ్లాక్మెయిల్ చేస్తావా బ్లాక్మెయిల్ అసలు మనిషివేనా చూడు అలాంటిది మీ ఇద్దరు ఎయిర్ కండిషన్ రూమ్ లో ఇన్ని రోజులు గడిపితే కనీసం పేమ కూడా పుట్టలేదంటే నేను నమ్మను అసలు ఇవన్నీ నాకు అనవసరం రేపు శనివారం 10:30కి ముహూర్తం ఎట్టించేశాను నువ్వు వచ్చి నా కూతురు మెళ్ళో తాళి లేదు
పెడితే పెళ్ళికూడు పెట్టకపోతే పిండాకుడు అనుకునే మడిచిన నేను చాలా కోలాహలం అయిపోతే చూడు బజగోవిందం నువ్వు కూడా వచ్చి నాలుగు అచ్చింతలేసి సాక్షి సంతకం పెట్టెళ్ళు లేకపోతే ఏర లెవెల్లో ఫైరింగ్ అయిపోద్ది కబర్దా హెడ్ డౌన్ మేనేజర్ yes sir ఇతన్ని వెంటనే ఈ హోటల్ లోకి తరిమే దివ్యా మీరు తలుచుకుంటే అతన్ని తవ్వి పాతేసి అగ్రిమెంట్ లాగోగలరు దానికి తెగించలేదు అంటే అది మీ సంస్కారం ఇంకా ఈ మంచాన్ని విడిదీసి ఉంచితే నాకు ఆ సంస్కారం లేనట్టే లెక్క దివ్యా నీలో ఆవేదన కనిపిస్తోంది అతను అడిగింది మనకు కావాల్సిన డబ్బు గురించి కాదు మనం ఆలోచించిన పెళ్లి గురించి కరెక్ట్ మనం పెళ్లి గురించి ఆలోచించలేదుగా అయినా మనం కలుసుకుంది పెళ్లి గురించి కాదుగా డబ్బు కోసం ఆ డబ్బుతో మన అప్పు తీర్చాలి నేను ఆ సంగతి మర్చిపోయాను బాగుర్తు చేశారండి మనకు కావాల్సిన డబ్బేగా డబ్బే మనకు ముఖ్యం డబ్బే మనకు ముఖ్యం యోసిమిస్ బ్రహ్మానందం మనం పెట్టిన పోటీలో వీళ్ళనే రేపు ఆదర్శ దంపతులుగా అనౌన్స్ చేయి అదేం సార్ వాళ్ళు అసలు దంపతులే కాదని ఓపెన్ గా చెప్తుంటే ఆదర్శ దంపతులుగా ఎలా అనౌన్స్ చేస్తాం సార్ వీళ్ళు ఇప్పుడు ఆదర్శ దంపతులు కాకపోయినా ఆదర్శములను రుజువైంది కదా వీళ్ళు రేపు పెళ్లి చేసుకుంటే మనం ఆశించిన దానికంటే ఎక్కువ ఆదర్శ దంపతులు అవుతారు అందుకే ప్రైజ్ అమౌంట్ ను కూడా లక్ష నుంచి 5 లక్షలకు పెంచుతున్నాను 5 లక్షలే నేను చెప్పినట్టు అనౌన్స్ చేయి బాబా ధర్మం చేయండి బాబా కొడివాణి బాబా బాబా ధర్మం చేయండి బాబా ఐదో పదైచి పుణ్యం కట్టుకొని బాబూ పోసిని అమ్మ కడుపు మాడ నువ్వు ఈ ఊరు ఎప్పుడు వచ్చావే పైగా ఈ ముట్టి అవతారం ఏంటి అడుకోవడం ఏంటి ఇదేం కర్మ నీకు ఇదేం కర్మ కాదు నా బాస్తే వల్ల నాకు పట్టిన అదృష్టం ముట్టి నా కొడక నా కూతురికి నువ్వు బాసువా ఆదిలక్ష్మి లాంటి నా కూతురిని అడుక్కునేదాన్ని చేసావు కదరా నీ మీద పోలీసు రిపోర్ట్ ఇస్తాను ఆయన ఏమన్నా అంటే నేను ఊరుకోను ఏ మనం ఎంత గొప్పలమైనా ఇన్నాళ్ళు పీనస్ తిని తినిపించావు అడుగు తినే వేషంలో ఉన్న ఐదు నక్షత్రాలు రుచులు ఉంటే చూపించాడు ఆయన ఎంత గొప్పడో నీకు తెలుసా అమ్మ బజగోవిందం నువ్వు సెంట్లు కూడా వాడతావా ఎస్ సార్ చాలా కాట్లీగా ఉంది వాసన అయితే నువ్వు అడుక్కున్న డబ్బులతో ఇవన్నీ కొనుక్కుంటున్నావా ఎస్ సార్ ఈ లోకంలో డబ్బు కోసం నానా గడ్డి తినే మనుషులు చాలా మంది ఉంటారు కానీ గడ్డి తినకుండా ఫస్ట్ క్లాస్ అయిన ఫుడ్ తింటూ బ్రతికే వృత్తి ఒకటే దీంట్లో ఆదాయం ఉంటుంది ఆదాయం పన్ను కట్టక్కర్లే పెట్టుబడి పెట్టక్కర్లేదు 5 స్టార్ హోటల్ లైఫ్ అనుభవించొచ్చు అన్ని సుఖాలు తేలిగ్గా అనుభవించొచ్చు మేము నిర్వహించిన ఆదర్శ దంపతుల పోటీలో వస్త్రాభిరుచి భోజనాభిరుచి మొదలైన ఆహార విహారాల్లోనే కాకుండా సంప్రదాయాల్లోనూ పరస్పర అవగాహనలోనూ తమకు తామే సైటని నిరూపించుకున్న మనోహర్ దివ్యలను అభినందిస్తున్నాం విజేతలు మిస్టర్ మనోహర్ మిస్సెస్ దివ్య మొదటి నిర్ణయించిన మేరకు నగదు బహుమతి లక్ష రూపాయలుగా కాకుండా 5 లక్షలు ఇస్తున్నామని తెలియపరచడానికి మా ఆనంద్ ఎంటర్ప్రైజ్ తరఫున నేను సంతోషిస్తున్నాను గర్వపడుతున్నాను పులకించిపోతున్నాను మీ బహుమతి మొత్తం 5 లక్షలు అందజేసే ముందు మా ఆనంద ఎంటర్ప్రైజెస్ సంస్థ తరఫున ఒక అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్ మీ దంపతుల మీద షూట్ చేస్తామన్న మాట చూడముచ్చటైన కొత్త దంపతులకు వాడముచ్చటైన టాల్కమ్ పౌడర్ చిలక గోరింకల్ లాంటి చిన్నారి దంపతులకు అందానికి ఆనందానికి కారణం మా ఆనంద టాల్కమ్ పౌడర్ రాసుకుంటే సౌందర్యం కలసిన పా
దాడిల్లోనూ ఎక్కడ పడితే చెప్పవే మరి. ఇదిగో ఏమిటండి ఇది? ఆనంద కాఫ్ సిరప్. ఆనంద షర్టింగ్, ఆనంద షూటింగ్, ఆనంద సారీస్, ఆనంద ఫ్యాబ్రిక్స్. ఇది వారి ఫోటో ఆల్బమ్. కంగ్రాచులేషన్స్.